చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి సింగిల్ విండో చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నూతన చైర్మన్ గా వరలక్ష్మి, డైరెక్టర్లుగా మునికృష్ణారెడ్డి, శ్రీనివాసులరెడ్డిలు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ వరలక్ష్మి మాట్లాడుతూ, కులమతాలకు పార్టీలకు అతీతంగా సహకార సంఘ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సభ్యులు సమిష్టిగా పనిచేస్తూ రైతులు పండించిన పంటలను మార్కెటింగ్ చేసేలా చూడాలన్నారు. రైతుల భాగస్వామ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. గత ప్రభుత్వంలో సింగిల్ విండోల అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అయితే పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ వడ్డీ లేని రుణాలను విరివిగా అందిస్తామన్నారు. అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టిన చైర్మన్, డైరెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. భాస్కర్ రెడ్డి గారు నుంచి చైర్మన్ గా నియమించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహకార సంఘం పేద రైతులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయిస్తానని సహకార సంఘం సిబ్బంది మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను.